సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇవైతే మ్యాండేటరీ అని ఇచ్చిండ్రు. మీరు ఫస్ట్ ఇమేజ్ సైజ్ అయిపోయింది కదా, ఆ తర్వాత మీరు మీ యొక్క అడ్మిషన్ రిసిప్ట్ ఇవ్వాలి, మీ యొక్క ఇమేజ్, మీ క్యాస్ట్ సర్టిఫికెట్, మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికెట్. చాలామందికి డౌట్ వస్తుంది యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఎప్పటిది పెట్టాలి అని. రీసెంట్గా 2023 జనవరిలో తీసుకొని ఉంటారు కదా మీరు, ఆర్ఎల్స్ మీరు కాలేజ్ స్టార్ట్ అయ్యే ముందు తీసుకొని ఉంటారు కదా, అది పెట్టండి. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే మీ 10th క్లాస్ స్టడీ సర్టిఫికెట్ పెట్టండి. అండ్ అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఫ్రమ్ కాలేజ్ అంటే మీ కాలేజ్ నుంచి ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళాలి. మీ కాలేజ్ ఐడి కార్డ్, సెల్ఫ్ అండర్టేకింగ్ ఫ్రమ్ పెట్టాల్సి ఉంటుంది. ఈసీఎస్ రిలేటెడ్ కూడా ఒకటైతే పెట్టడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఈజ్ నాన్ మ్యాండేటరీ డాక్యుమెంట్, అంటే మీరు ఇప్పుడే చదువుతున్నారు కాబట్టి మేబీ మీ దగ్గర పాన్ కార్డ్ ఉండకపోవచ్చు. సో అలాంటి టైంలో అయితే మీకు ఎగ్జెంప్షన్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డిక్లరేషన్ ఫ్రమ్ కాలేజ్ అనేది ఉంది కదా, సో దానిపైన మీరు ఒకసారి ఇక్కడ చూడండి, అది పీడిఎఫ్ ఉంది, ఆ పీడిఎఫ్ నేను ఒకసారి చూపిస్తాను. అండర్టేకింగ్ లెటర్ ఇవన్నీ అన్నమాట. దిస్ ఈజ్ టు సర్టిఫై మిస్టర్ ఆర్ మిస్ సో అండ్ సో, తన్యట్టు గైడ్ నేను నానేం చెప్తున్నాను. మీరు మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో, మీ ఫాదర్ నేమ్, మీరు ఏ ఇయర్లో చదువుతున్నారో, ఆబ్వియస్లీ ఫస్ట్ ఇయరే కాబట్టి ఫస్ట్ ఇయర్ది, ఏ స్ట్రీమ్, మీ కాలేజ్ పేరు ఏంటి, ఏ అడ్మిషన్ నుంచి ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీ ప్రిన్సిపల్ మ్యామ్ తోటి సిగ్నేచర్ చేయించితే సరిపోతుంది. సో ఇది అండర్టేకింగ్ లెటర్, ఇది డిక్లరేషన్ లెటర్. ఇంకొకటి అండర్టేకింగ్ లెటర్ అని ఒకటి ఉంటుంది. ఇవి రెండు కూడా నేను తన్యట్టు గైడ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, లేదంటే మా వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాను. ఎవరైనా కావాలి అనుకుంటే అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేసి మీ కేటగిరీ, మీ నేమ్, సేమ్ అవే డీటెయిల్స్, మీరు చదువుతుంటే అర్థమైపోతుంది. డేట్, ప్లేస్, ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో అన్న దగ్గర క్యాపిటల్ లెటర్స్లోనే రాసేసి మెన్షన్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి రెండు మ్యాండేటరీ. అండ్ గైడ్ లైన్స్ సబ్మిట్ చేసాము అంటే గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు రీడ్ చేసినట్టుగా అప్లికేషన్ చేసే ముందు దాన్ని చెక్ బాక్స్ని టిక్ కొట్టేసేయాలి. సో ఇదన్నమాట. ఇక అప్లై అనే బటన్ పైన ఉంది కదా, దానిపైన కనుక మనం క్లిక్ చేస్తే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఇది అన్ని కేటగిరీ వాళ్ళకి సేమే ఉంటుందండి. ఈ ముందుగానే వీడియో స్టార్ట్ చేసినప్పుడే చెప్పిన కదా చాలా లెంతి ప్రొసీజర్ అని, ఒకసారి చూడండి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ యొక్క నేమ్, మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క జెండరు, మీ సిటిజన్షిప్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్. మీకు ఒకవేళ ఇప్పుడే బీటెక్ ఫస్ట్ ఇయర్లో కదా మాకు లేదు అంటే మీరు ఒకటి క్రియేట్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి స్కాలర్షిప్స్ మనకి ఎవ్రీ ఇయర్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి, బట్ అవేర్నెస్ లేక చాలామంది అప్లికేషన్స్ అయితే చేసుకోరు. సో అందుకోసమని నేను చెప్తున్నాను, ఒకటి క్రియేట్ చేసుకోండి. సో ఫాదర్స్ గార్డియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయండి. ఫాదర్ ఆర్ మదర్, ఫాదర్ది పెట్టండి, బిజినెసా, సెల్ఫ్ ఎంప్లాయిడా, సర్వీస్ ఏమైనా చేస్తున్నారా అనేసి. ఇక నెక్స్ట్ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అడుగుతారు, మీ హౌస్ అడ్రస్ అవన్నీ ఎంటర్ చేయాలి. ఇక ఆ తర్వాత క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఆర్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఆర్ ఫస్ట్ ఇయర్ పీజీ కదా, సో మీరు మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్, ఇక్కడ మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ కీలకమైన స్టెప్ ఏంటో తెలుసా, మీరు ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే అప్లోడ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఒక సైజ్ ఇచ్చినారు ఎంత, 200 KB, అయితే ఆ 200 KBలోనే మీరు దాన్ని అడ్జస్ట్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ అండర్టేకింగ్ లెటర్ మొత్తము ప్రింట్ తీసుకోండి, ప్రింట్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి దాన్ని ఫోటో కొట్టి అది మీరు మళ్ళీ తిరిగి క్రాప్ చేసుకొని దాని సైజ్ అడ్జస్ట్మెంట్ అవన్నీ చేసేసిన తర్వాత మీరు దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ని కూడా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఎందుకంటే ఈ స్కాలర్షిప్ అమౌంట్ ఎంత అనుకుంటున్నారు, 48,000 ఇయర్లీ వస్తుందన్నమాట. సో ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీస్. బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ సిగ్నేచర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదొకటి. ఇక చూడండి, ఇక్కడ మనకి అప్లై స్కాలర్షిప్ అనే దగ్గర క్లిక్ చేస్తే ఇది. ఇక జనరల్ కేటగిరీ పీజీ వాళ్ళది ఒకసారి చూడండి, సేమ్ మీకు 6.0 గ్రేడింగ్ అని చెప్పాను కదా, అదొకటి. ఇక అయితే పీజీ స్టూడెంట్స్కి సంబంధించి ఒక చిన్న చేంజ్ ఏంటిదంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే వాళ్ళ యొక్క మార్క్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది, కానీ మీరైతే కంపల్సరీగా మీ మార్క్స్ షీట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది గ్రాడ్యుయేషన్ మార్క్స్ షీట్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇదే చేంజ్ అన్నమాట, మీరు అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఉన్న మీకు పీజీ వాళ్ళకి. ఇక మీరైతే ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేషన్ అన్ని కేటగిరీ వాళ్ళకి సేమ్, పీజీది ఒక్కటి చెప్పేశాను కదా అది సరిపోతుంది పీజీ వాళ్ళకైతే. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కూడా సేమ్ అన్నమాట. సో ప్రొసీజర్ అయితే అందరికీ సేమే ఉంటుందండి, దీంట్లో అయితే ఎట్లాంటి చేంజెస్ అయితే లేవు. సో పాన్ కార్డ్ మాత్రం మ్యాండేటరీ అయితే కాదు. సో ఇది ఇవాళ దీనికి అప్లికేషన్ చేసుకునే విధానము.
అండ్ దీంట్లో చాలా కాంపిటీషన్స్ కూడా ఉండడం జరుగుతుంది. వీటి కూడా మీరు ఒకవేళ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ కావాలి అనుకుంటే మీరు అడగండి, నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి చెప్పాను కదా, నేను అది తన్యటు గైడ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఆర్ వాట్సాప్ గ్రూప్లోనైతే అండర్టేకింగ్ అయితే రెండు పెట్టడం జరుగుతుంది. సో మీకు కావాలి అనుకుంటే అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మీరు వెబ్సైట్లో నుంచి ఇవన్నీ సెర్చ్ చేసి డిక్లరేషన్ అవన్నీ డౌన్లోడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.